నమస్కారం. ఈరోజు 8వ తరగతిలోని 11వ పాఠం కాపు బిడ్డలోని వ్యాకరణ అంశాలు. నా పేరు పి శ్రీలత, కేజీబీవి మార్కోక్. వ్యాకరణ అంశాల్లో కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి. మొదటిది తాపసేంద్ర. తాపస ప్లస్ ఇంద్ర గుణసంధి. ఆ పరమాన్నము, పరమ ప్లస్ అన్నము సవర్ణ దీర్ఘసంధి. కేలెత్తి, కేలు ప్లస్ ఎత్తి ఉత్వసంధి. ఈ గాఢంధకారము, గాఢ ప్లస్ అంధకారము సవర్ణ దీర్ఘ సంధి. ఉ కొంపంత, కొంప ప్లస్ అంత అత్వసంధి. రెండో బిట్టు కింది వాక్యాల్లోని అలంకారాన్ని గుర్తించండి, దానిని గురించి వివరించండి. రైతు మునివలే తెల్లవారుజామునే లేస్తాడు, ఇది ఉపమాలంకారము. మునిని రైతుతో పోలుస్తున్నారు కాబట్టి ఉపమాలంకారము. రెండవది వంగిన చెట్టు కొమ్మ గొడుగు పట్టినట్లుందా అన్నట్లు ఉన్నది, ఇది ఉత్ప్రేక్ష అలంకారము. ఊహించి చెప్తున్నారు కాబట్టి దీన్ని ఉత్ప్రేక్ష అలంకారం అంటారు. చెట్టు కొమ్మ వంగినది, గొడుగు పట్టినట్లు ఉన్నదని ఊహించడం వలన ఉపమా అలంకారము అయింది. మూడవది అక్కడా లేక ఇక్కడా లేక మరెక్కడా ఉన్నట్లు, ఇది వృత్యానుప్రాస అలంకారము. వృత్యానుప్రాస అలంకారం అంటే ఒకే అక్షరము మరలా మరలా వస్తే వృత్యానుప్రాస అలంకారము అంటారు. ఇందులో ఖ అనే అక్షరము మరల రావడం వలన ఇది ఉత్ప్రేక్ష అలంకారము అయింది. నెక్స్ట్ ఉత్పలమాల. ఛందస్సులో ఘన విభజన తెలుసుకున్నారు కదా, ఇప్పుడు ఘనాల ఆధారంగా పద్య లక్షణాలను తెలుసుకుందాం. దీంట్లో మొదటిది లెక్కకు రాని కోరికల రీతుల లోబడి మానవుడిట్లుండిటుల్ అని ఉన్నది. ఇది మనము లఘు గురువులను గుర్తించినట్లయితే 21 అక్షరములు వచ్చినవి, దీనికి ఘనాలు 21 అక్షరాలు ఉన్నాయి, 21 అక్షరములు ఉన్నాయి, భరణ భభరవ అనే ఘనాలు వచ్చాయి. రెండవది కూడా చూడండి, యుక్కిరి బిక్కిరి తిరుగుచుండను గానివి శిష్టం మార్గముల్ అన్నది. దీనిని కూడా విడదీసినట్లయితే భరణ భభరవ అనే ఘనాలు వచ్చినాయి. 20 అక్షరాలు ఉంటాయి. 10వ అక్షరము యతిస్థానము, ఇది వృత్తపద్యానికి చెందినది. పద్యంలో 4 పాదాలుంటాయి. ప్రతి పాదంలో వరుసగా భరణ భభరవ అనే గణాలు వస్తాయి. ప్రాస నియమము ఉంటుంది, ప్రతి పాదంలోనూ 20 అక్షరాలు ఉంటాయి. ఇది ఉత్పలమాలకు చెందినది. రెండవది చంపకమాల. కింది పద్యాలను పరిశీలించండి. అనిరను అనుగ్రహించితి మహావిహోగోత్తమ అయంచు సంత సంబున శివి తత్క్షణంబుసిపుత్రి నకనాత్మ శరీరకర్తనం. వీటిని విడదీసినట్టయితే నజభజ జజర అనే గణాలు వచ్చాయి. 21 అక్షరాలు ఉన్నాయి. ఇది వృత్తపద్యానికి చెందినది. పద్యంలో 4 పాదాలుంటాయి. ప్రతి పాదంలో వరుసగా నజభజ జజర అనే గణాలు వస్తాయి. ప్రాస నియమం ఉంటుంది,
ప్రతి పాదంలోనూ 20 అక్షరాలు ఉంటాయి. మూడోడి బిట్టును చూసుకున్నట్లయితే ఇక్కడ కింది పద్య పాదాలకు ఘన విభజన చేసి ఏ పద్య పాదాలో గుర్తించి రాయండి అని అన్నారు. ఇక్కడ మనకు రెండు ఇచ్చారు. తనకు పలంబు లేదని ఎదందలపోయాడు కీర్తి గోరున. దీన్ని విడదీసినట్లయితే మనకు తా అనేది అక్షరము కాబట్టి దీర్ఘాలు ఎటువంటివి లేని వాటిని గురువులుగాను, దీర్ఘాలు ఉన్నటువంటి వాటిని గురువులుగాను, సంయుక్త అక్షరాలకు ద్విత్వక్షరాలకు ముందు వచ్చే వాటిని గురువులుగాను, వాటిని సంయుక్త అక్షరాలు ద్విత్వక్షరాలు వచ్చిన వాటికి లఘువులుగాను, పొల్లు అక్షరములకు గురువుగాను గుర్తించడం జరుగుతుంది. దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే తనకు పలంబు లేదని ఎదందలం పోయాడు కీర్తి గోరున అనేది చెంపకమాలకు చెందిన పద్యపాదం. కిందిది ఆకలి దప్పులను వనట నందిన వారికి పట్టెడన్నము అనేది ఉత్పలమాలకు చెందిన పద్యంగా చెప్పుకోవచ్చు నేను. ధన్యవాదములు.